గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారిగా డివాడే ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, మీ కామెంట్ మీ ఒపీనియన్ చెప్పే ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి కూడా నా నుంచి ఎవరైనా బాధపడి ఉంటే క్షమించండి. ఈ మధ్యకాలంలో 4-5 వీడియోలు చూసిన వాళ్ళు, ఎందుకంటే మీకు నాకు ఆ గ్యాప్ ఉండొద్దు. ఎప్పటికీ నా మనసుల్లో మీరు, మీ మనసుల్లో నేను చోటు సంపాదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పెద్ద పెద్ద యుద్ధాలు కూడా శాంతి ఒప్పందాలతో దగ్గరైనాయి కాబట్టి ఈవెన్ ప్రభుత్వాలు, నిరుద్యోగులు కూడా అలాంటి ఒప్పందాలతో దగ్గరకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 1. 1:100 ఏదైతే ఉందో డిమాండ్, అది తీవ్ర స్థాయి చర్చకు వచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ప్రొఫెసర్ హరగోపాల్ సార్, ప్రొఫెసర్ కోదండరామ్ సార్ టీజీపీఎస్సి వరకు వెళ్ళి ఈ అవకాశాన్ని, ఈ డిమాండ్ని పరిశీలించండి. వచ్చేటటువంటి అడ్డంకులు, లీగల్ ప్రొసీజర్లని అంచనా వేస్తూ ముందుకెళ్ళి ఈ అవకాశం ఇవ్వండి. 11 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్. సో తెలంగాణ అనేది భిన్నమైనటువంటి నేపథ్యాన్ని కలిగినటువంటి ప్రాంతం కాబట్టి డెఫినెట్లీ అందరికీ పోటీ పడడానికి అవకాశం ఇవ్వండి, ఉద్యోగం ఏం కాదు కదా అని చెప్పినట్టుగా వీడియో ద్వారా అర్థమవుతుంది. సో ఒకసారి సార్ మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. అభ్యర్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఇవాళ ప్రొఫెసర్ హరగోపాల్ గారితో పాటు నేను కూడా వెళ్ళి ఆ సమస్యలన్నింటినీ కమిషన్ చైర్మన్ శ్రీ మహేందర్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్ళినాం. మహేందర్ రెడ్డి గారు అన్ని విషయాలపైన మేము చెప్పిన మాట్లాడినవి చాలా సీరియస్గా విన్నారు. చాలాసేపు మొత్తానికి కోదండరామ్ సార్, హరగోపాల్ సారు రంగంలో దిగినట్టుగా కనిపిస్తుంది. ఇక రాష్ట్రంలో నిరుద్యోగులకు సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి ఆ దూరం అనేది పెరగొద్దు, వాళ్ళ డిమాండ్స్ కన్సిడర్ చేస్తే బాగుంటుంది. ఇంకొకటి, జెన్యున్ అభ్యర్థులకు అన్యాయం జరగొద్దు. ఏ ఎగ్జామినేషన్ అయినా 99% వద్దు అన్నప్పుడు 1% పీపుల్ అన్నా జెన్యున్గా చదివినటువంటి వాళ్ళు ఉంటారు. ఆ కుటుంబాలకు న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవాళ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే ఈ లిస్ట్లో ఉన్నవాళ్ళు రేపు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే ఉండకపోవచ్చు. డెఫినెట్లీ ఒక జెన్యున్ అభ్యర్థిగా నేను మాత్రం అది చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక ఇక్కడి నుంచి వచ్చేటువంటి సమాచారం, నేను 1:100 వాళ్లకు వీడియో విషయాన్ని చూపించినప్పుడు 1:50 వాళ్ళు ఎగైనెస్ట్గా కామెంట్ చేయడం, 1:50కి సంబంధించినటువంటి GO 55 లేకపోతే బాలాజీ బడావత్ కేసు లాంటివి చెప్పినప్పుడు, GO 125 లాంటివో, GO 46 లాంటివో, ఓకేనా, ఇలాంటివి చేసినప్పుడు మళ్ళీ దానికి ఎగైనెస్ట్ అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళేమో సార్ ఇది అనడం, లేకపోతే ఎగైనెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు అది అనడం, అట్లాంటివి చేయకండి. సో మీ అందరికి కూడా రిక్వెస్ట్, నిజంగా నా నుంచి ఏదన్నా వీడియో వచ్చిందంటే 1, అది నా వ్యక్తిగత ఒపీనియన్ కాదు, కాన్స్టిట్యూషనల్ లీగల్ అండ్ ధర్మం, ప్రధానంగా ధర్మం నైతిక కోణంలో చెప్పాలంటే ధర్మ మార్గం ఏదైతే ఉంటుందో అది మాత్రమే చెప్తా. నిజంగా మీకు బాధపడి ఉంటే కూడా క్షమించండి అని వీడియో రూపంలో చెప్తున్నాం. చాలామంది నిన్న వీడియోకు విషయంలో కానీ, ఇంకా అంతకుముందు వీడియోల విషయంలో కానీ కొద్దిగా మాకు మీకు ఆ దూరం అనేది పెరుగొద్దని కోరుకుంటున్నా. నా మనసులో మీరుండాలి, ఎప్పటికీ మీ మనసుల్లో నేను ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. సో 1:100 విషయంలో మాత్రం ఒక గట్టి ప్రయత్నమే జరుగుతుంది. సీనియర్ అభ్యర్థుల నుంచి చెప్తున్న ప్రతిపాదన ఏంటంటే, ముందైతే అవకాశం ఇవ్వండి, లీగల్గా మమ్మల్ని కన్సిడర్ చెయ్యొద్దు అని అంటే కన్సిడర్ చేయకుండా పక్కకు పెట్టొచ్చు ఎగ్జామినేషన్కు అర్హత ఇచ్చిన తర్వాత. తర్వాత ఫైనల్లో సెలక్షన్లో ఎంతమంది వస్తారో ఆ విషయం చూడొచ్చు, కానీ ముందు అవకాశం ఇచ్చి మెయిన్స్ వైపు నడిపించండి అని ఒక డిమాండ్ అయితే వినిపిస్తుంది. చాలా కాలం తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్, పెద్ద నోటిఫికేషన్. సో ఆ బాధ, ఫెయిల్యూర్ అయినప్పుడు, ఒక మార్కు అర మార్కుతో ఫెయిల్యూర్ అయినప్పుడు డెఫినెట్లీ ఆ పెయిన్ నేను కూడా అర్థం చేసుకోగలుగుతా. సో ఇది జరుగుతున్నటువంటి సమాచారం మాత్రమే, ఇంకా మరేది కాదు. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేద్దాం. బాలాజీ చిరమైన యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. గ్రూప్ 1 6th పేపర్, గ్రూప్ 2 4th పేపర్. మీరు పుస్తకం పట్టకుండా పూర్తి స్థాయిలో ఆ సబ్జెక్ట్ని మీ మెదడులో కూర్చోబెట్టే ప్రయత్నం చేసింది మా యాప్ బాలాజీ చిరబైన యాప్. థ్యాంక్ యూ అండి. మరొక్కసారి ఎవరి మనసునైనా నొప్పించుంటే మనస్ఫూర్తిగా క్షమించండి అని ఈ వీడియో ద్వారా మీకు ఇస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.